फ्रेंड्स నేను మీ ఇమ్రాని మరి ఈ రోజు టాపిక్ ఏంటి అంటే మనము పిల్లల కోరిక మేరకు 14th లెసన్ లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి బయహార్ట్ చేయడం కాదండి బయహార్ట్ చేయడం కాదు అసలు ఆ క్వశ్చన్స్ యొక్క థియరీ ఎలా ఉంటుంది లెసన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది 14th లెసన్ మనం చెప్పుకున్నాము 14th లెసన్లో రష్యా గురించి జర్మనీ గురించి మనము చెప్పుకున్నాము జర్మనీలో రష్యాలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ వచ్చి గ్రేట్ డిప్రెషన్ టైంలో ఎటువంటి సిచ్యువేషన్ జరిగినాయి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాము ఇప్పుడు క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూడండి 8 మార్క్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఏవైతే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉండేవో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉండేయో దానినే డబల్ మార్క్స్ కింద కేటాయించడం అనేది జరుగుతుంది అంటే సోషల్లో మీరు రాసే ఎప్పుడు 4 మార్కుల క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్నే డబల్ మార్క్స్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తలు పాటించాల్సింది అంటే 8 మార్క్స్ క్వశ్చన్ రాసేటప్పుడు మినిమం 8 పాయింట్స్కి తగ్గకుండా రాయండి 8 పాయింట్స్కి తగ్గకుండా రాయాలి రాసే ప్రతి పాయింట్ కూడా ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉండాలి ఏదైతే మీరు రాస్తున్నారో డెఫినెట్లీ ఆ సబ్జెక్ట్ మాత్రమే రిలేటెడ్గా ఉండాలి రెండవది ఏబో 8 పాయింట్స్ ఎబో రాయండి మినిమం 8 పాయింట్స్కి తగ్గకుండా 10 పాయింట్స్ రాస్తే మరీ మంచిది అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం 4 మార్క్స్కే 10 పాయింట్స్ రాసే క్వశ్చన్స్ మనము చదివి ఉన్నాము ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ 14th లెసన్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మళ్ళీ చెప్తున్నాను ప్రతి పిక్చర్లో కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రతి పిక్చర్ యొక్క ఐడెంటిఫికేషన్ మనకి ఉండాలి ఏ పిక్చర్ ఎక్కడ ఎలా ఉంది ఆ పిక్చర్ నేమ్ ఏంటి ఆ పిక్చర్కి సంబంధించిన స్టోరీ ఏంటి ఖచ్చితంగా చెప్తున్నాను పిక్చర్ని చూడంగానే లెసన్ గుర్తుకొస్తుంది ఒక డయాగ్రామ్ని చూడంగానే లెసన్ గుర్తుకొస్తుంది ఎందుకంటే ఆ పిక్చర్ బేస్ చేసుకునే పక్కన మ్యాటర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో మీరు అలవాటు చేసుకోండి పిక్చర్ని చూసి లెసన్ని అర్థం చేసుకోవడం అలవాటు చేసుకుంటే అంతకంటే ఈజీ టాపిక్ ఇంకొకటి ఉండదు ఇది సోషల్ యొక్క ప్రాముఖ్యత మరి ఇక్కడ క్వశ్చన్ చూడండి రష్యా రెవల్యూషన్ బ్రాట్ ఇన్ మెనీ చేంజెస్ ఇన్ దైర్ సొసైటీ రష్యా రెవల్యూషన్ గురించి మాట్లాడాడు రష్యా రెవల్యూషన్ గురించి ఇక్కడ అడుగుతున్నాడు రష్యా రెవల్యూషన్లో ఏమడుగుతున్నాడు మెనీ చేంజెస్ ఇన్ సొసైటీ అనగానే చేంజెస్ ఏంటా చేంజెస్ సొసైటీలో జరిగిన చేంజెస్ ఏంటి రష్యాలో అవును రష్యాలో చక్కటి విప్లవం చేయాలనే ఆలోచన వచ్చింది వాళ్ళు పీస్ కోరుకున్నారు వాళ్ళు బ్రెడ్ కోరుకున్నారు వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ రకంగా మారినాయి అంటే ఏ వ్యాపారినికైనా సరే ఆడవాళ్ళు సైతం వాళ్ళు దమ్ముగా ఉండి మార్కెటింగ్ చేయడము అలాగే ట్రీట్మెంటింగ్ చేయడము ఎడ్యుకేట్ చేయడము అంటే భర్తలు యుద్ధాలకు వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క సందర్భాన్ని మెయింటైన్ చేసింది ఎవరు అంటే ఆడవాళ్ళు సో వాళ్ళ యొక్క పవర్ ఏంటి చూడండి ఇక్కడ కొన్ని పాయింట్స్ నేను చెప్తున్నాను రష్యా సోషలిస్ట్ రెవల్యూషన్ హ్యాపెన్ ఇన్ 2 ఫేసెస్ 2 ఫేజ్లో ఒకటి మార్చిలో రెండోది నవంబర్లో జరిగింది అలాగా 1917లోనే జరిగింది నెక్స్ట్ చూడండి ద ప్లాన్డ్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ కలెక్టివేషన్ ఆఫ్ అగ్రికల్చర్ సో అక్కడ రష్యా రెవల్యూషన్ జరిగిన తర్వాత ఏం జరిగింది ఇంకా ర్యాపిడ్ ప్లాన్స్ అంటే గ్రోత్ అన్నమాట ఇండస్ట్రియలైజేషన్ చాలా స్పీడ్గా జరగాలి అనే గ్రోత్ ఒకటి ఐడియాలజీ వచ్చింది అలాగే మరి స్టాలిన్ కావచ్చు అలాగే మరి ఇంకా లెనిన్ కావచ్చు ఎవరు చేసినా సరే మరి ఏం చేశారు అంటే ఆ యొక్క ఇండస్ట్రియలైజేషన్ని కల్టివేషన్ని చాలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు ఆఫ్టర్ చూడండి థౌజండ్స్ ఆఫ్ లార్జ్ ఫార్మర్స్ రెసిస్టెడ్ కలెక్టివ్ ఫార్మ్స్
మరి పెద్ద ఫార్మర్స్ ఏం చేశారు, తీసివేశారు. సో అందరినీ కూడా ఎలా మార్చేశారు, అందరూ ఫార్మర్స్ అందా ఒకటే, మరి అందరూ సమానమే, అందరూ ఎదగాలి అని నినాదంతో రష్యా ముందుకు వెళ్ళి ఆఫ్టర్ ఇనీషియల్ పీరియడ్ ఆఫ్ డిక్లైన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ సూన్ రోజ్. తర్వాత కొద్దిగా సెట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అయింది, అలాగే అగ్రికల్చరు డెవలప్ అయింది, అలాగే ఎంప్లాయ్మెంట్ పెరిగింది, సిటిజన్స్లో నాలెడ్జ్ పెరిగింది. ఈ ఎఫెక్ట్ ఏమైందండి, మరి వాళ్ళు ఎటువంటి గ్రేట్ డిప్రెషన్కి లోను కాలేదు. ఇది రష్యాలో వచ్చిన చేంజెస్. ఇది ఫస్ట్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో, అవునండి. సో వాడు రష్యా గురించి ఏమడిగినా సరే, ఫస్ట్ ఈ పాయింట్స్ రాయి. ఫార్మర్స్ గుర్తుపెట్టుకో, ఇండస్ట్రియలైజేషన్ గుర్తుపెట్టుకో, డెవలప్మెంట్ గుర్తుపెట్టుకో, ఉమెన్ డెవలప్మెంట్ గుర్తుపెట్టుకో, జాబ్స్ ఎంప్లాయ్మెంట్స్, అలాగే ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇది రెవల్యూషన్, ఫస్ట్ పాయింట్ రెవల్యూషన్ గురించి రాసి అలాగ 5 పాయింట్లు ఈజీగా వస్తాయి. ఇప్పుడు రష్యా గురించి ఏం అడిగినా సరే ఫస్ట్ రాయాల్సింది ఇది, ఎందుకంటే ఇదే కదా రష్యాలో జరిగిన చేంజెస్, మేజర్ చేంజెస్. ఆ తర్వాత చూడు, చేంజెస్ ఫేస్డ్ బై ఛాలెంజెస్, చూడు ఏమడిగాడు వాడు, అండ్ వాట్ ఛాలెంజెస్, ఎటువంటి ప్రాబ్లమ్స్ని రష్యా ఫేస్ చేసింది అంటే, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదా, ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయ్యింది, దాదాపుగా ఎన్నోసార్లు పూర్ వర్కింగ్ కండిషన్స్ వల్ల ఆగిపోయింది, లో స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉండేది, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ హెల్త్. సో ఈ రకంగా హెల్త్ సరిగ్గా లేదు, ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు, ఇండస్ట్రియలైజేషన్ సరిగ్గా లేదు, వర్కింగ్ అంటే వాళ్ళకి సహకరించలేదు ఎన్విరాన్మెంట్. ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిన తర్వాత కూడా, తర్వాత ఆఫ్టర్ ఇనీషియల్ ప్రోగ్రామింగ్ని డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది కొంత. సో వాళ్ళు చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు జరిగిన డెవలప్మెంట్ ఏంటి. అలాగే స్టాలిన్ గురించి అడిగాడు అనుకో, స్టాలిన్ గురించి రాయి. లెనిన్ గురించి అడిగాడు అనుకో, లెనిన్ గురించి రాయి. అంటే లెనిన్ గురించి ఒక 5 పాయింట్స్ చదువుకునుండు, స్టాలిన్ గురించి ఒక 5 పాయింట్స్ చదువుకునుండు, రష్యా ఛాలెంజెస్ ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేసింది, ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది ఒక 5 పాయింట్స్ చదువుకునుండు, రష్యాలో జరిగిన బెటర్మెంట్ ఏంటి, మంచి పాజిటివ్ సెన్స్ ఒక 5 పాయింట్స్ చదువుకునుండు. తర్వాత చూడు, నెక్స్ట్ క్వశ్చన్ చూడు, కంపేర్ డిఫరెంట్ పాయింట్స్ వి అవాయిడ్ గ్రేట్ డిప్రెషన్, విచ్ వన్ వుడ్ యు అగ్రీ విత్ యూ. అంటే ఇక్కడ గ్రేట్ డిప్రెషన్లో ఏం జరిగింది అని చెప్పి అడిగాడు. గ్రేట్ డిప్రెషన్లో ఏం జరిగింది, ఎస్ కరువు కాటకాలు వచ్చేసినాయి, అవునా కదా. మరి దానికి ఎవరు సమాధానం చెప్పారు, ఫస్ట్ చెప్తావు, ఏమని చెప్తావు, ద గ్రేట్ డిప్రెషన్ లాస్ట్ బిట్వీన్ 1929-1939, అలాగే నెక్స్ట్ ట్రిగ్గర్డ్ బై ద డిక్లైన్ ఆఫ్ డిమాండ్, ఫెయిల్ ఆఫ్ ప్రైసెస్, ఫాల్ ఆఫ్ ప్రైసెస్, మార్కెటింగ్ పడిపోయింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, అలాగే ఎటువంటి ఫుడ్ దొరకట్లా, ఒక రొట్టెను కొనాల్సి వస్తే బస్తాలతో డబ్బులు వేయాల్సిన పరిస్థితి, ఇటువంటి సిచ్యువేషన్లో ఈ గ్రేట్ డిప్రెషన్ని అంటే కరువు కాటకాల్ని, ఆర్థిక మాంద్యాన్ని మరి ఎలా ఫేస్ చేయాలి అని చెప్పి ఎవరు స్టార్ట్ చేశారు, జేమ్ కీన్స్. ఎవరండి జేమ్ కీన్స్ ప్రతిపాదనలు రావడం అనేది జరిగింది. జేమ్ కీన్స్ ప్రకారంగా వచ్చిన ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని ఇంగ్లాండ్లో, బ్రిటన్లో ఏ రకంగా అప్లై చేశారు, అలాగే అమెరికాలో ఏ రకంగా అప్లై చేశారు, అంటే స్కీమ్స్ ఉన్నాయి కదండి, ఆ స్కీమ్స్ గురించి కూడా చదువుకోండి. బ్రిటన్లో అప్లై చేసిన స్కీమ్స్ ఏంటి, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అమెరికా. ఒకవేళ మీకు తెలియకపోతే సేమ్ ద వరల్డ్ బిట్వీన్ వార్స్ పార్ట్ బి అని చెప్పి లెసన్ ఇంతకు ముందు చెప్పిన దాంట్లో ఉంది, అందులో స్కీమ్స్ గురించి చాలా వివరణగా ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ లెసన్ చూస్తే మీకు ఈ మార్క్స్ కరెక్ట్గా జేమ్ కీన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండడం అనేది జరుగుతుంది, జేమ్ కీన్స్ చెప్పింది. సో అక్కడ సిచ్యువేషన్ గ్రేట్ డిప్రెషన్. నెక్స్ట్ చూడు, ఇన్ వాట్ వే ఆఫ్ జ్యూస్ పర్స్యూడ్ డ్యూరింగ్ ద నాజీస్ జర్మనీ. సో జర్మనీలో జ్యూస్ పైన ఎటువంటి అఘాయిత్యాన్ని చలాయించాడు, మరి ఎవరు, హిట్లర్. సో అక్కడ జరిగిన ఆ జ్యూస్కి సంబంధించిన జ్యూస్ని
మరి జర్మనీలో జ్యూస్ చక్కటి పర్సెంటేజ్ అంటే ఒక 0.75% పాపులేషన్ జర్మనీలో ఎవరిది అంటే జ్యూస్ది. అయితే ఇక్కడ ఏంటి అంటే జ్యూస్ యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉండేది మార్కెట్స్ పైన వ్యాపారాల పైన. వాళ్ళు వ్యాపారాలు ఎక్కువగా చేసేవారు, వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తించేవారు. వాళ్ళ యొక్క తెలివితేటల్ని అణచివేయడానికి జ్యూస్ మీద హేట్ని పెంచుకున్నాడు హిట్లర్. మరి అటువంటి జ్యూస్ని మరి పాయిజనింగ్ సంబంధించిన రూమ్స్లో పెట్టి చంపేయడము, అలాగే కొన్ని పాంప్లెట్స్ కూడా వదిలేవాడు. ఎలాగా జ్యూస్తో వ్యాపారాలు చేసి మన యొక్క డెవలప్మెంట్ని మనమే నాశనం చేసుకుంటున్నాము అని చెప్పి పాంప్లెట్ వేసిన పరిస్థితి కూడా ఉంది హిట్లర్. సో ఇటువంటి పరిస్థితిని ఇక్కడ రాయడం అనేది జరగాలి. ఒక 4-5 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, గ్రేట్ డిప్రెషన్ టైంలో మరి సేమ్ దీని గురించే బ్రిటన్లో ఏ రకంగా అప్లై చేశారు, అమెరికాలో ఏ రకమైన స్కీమ్స్ అప్లై చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఛాలెంజెస్ వర్ ఫేస్డ్ బై జర్మనీ డ్యూరింగ్ ద గ్రేట్ డిప్రెషన్, హౌ డిడ్ నాజీస్ రూలర్స్ అండ్ హిట్లర్స్. సేమ్ ఇక్కడ, అయితే ఇక్కడ జర్మనీ ఫేస్ చేస్తున్న ఏదైతే డ్యూరింగ్ టైం అంటే గ్రేట్ డిప్రెషన్ డ్యూరింగ్ టైంలో జర్మనీ చాలా దారుణమైన సిచ్యువేషన్ని ఫేస్ చేసింది. ఒక బ్రెడ్ దొరకాలి అంటే బస్తాలతో డబ్బు పెట్టాల్సిన పరిస్థితి. మరి అటువంటి హీనమైన సిచ్యువేషన్లో ఉంది అని చెప్పి అమెరికా వాళ్లకు సపోర్ట్ చేయడం, అమెరికన్స్ అందరూ అమెరికా గవర్నమెంట్ మరి సపోర్ట్ చేసి వారికి కొంత బలాన్ని ఇద్దామని చెప్పి కొంత స్కీమ్స్ ద్వారాగా 3 hours యొక్క ప్రయోగాన్ని జర్మనీలో కూడా చేయడం అనేది జరిగింది. ఈ 3 hours యొక్క ప్రయోగాన్ని జర్మనీలో కూడా చేయడము, మరి అక్కడ మరి వాళ్ళు కొద్దికి సెట్ అవుతున్నారు అనేసరికి మళ్ళీ అమెరికా మీద ప్రభావం చూపించేసరికి అమెరికా వెనక్కి తీసేసుకోవడంతో అప్పుడు హిట్లర్ యొక్క ప్రాధాన్యత పెరిగింది. అక్కడ హిట్లర్ ఏం చెప్పాడో అది చేసుకుంటూ రావడం అనేది జరిగింది. సో ఈ రకమైన ఛాలెంజెస్ అంటే అన్ఎంప్లాయ్మెంట్, అలాగే వీధుల్లో యూత్ అయితే ఏకంగా బోర్డ్స్ పెట్టుకుని, ఏది మెడల్లో బోర్డ్స్ పెట్టుకుని మేము ఏ పని చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము, మేము అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి తిరగడము, అలాగే డకైతీస్కి పాల్పడ్డము, మరి దొంగతనాలకు పాల్పడ్డము, దారి దోపిడీలకు పాల్పడ్డము, హత్యలు చేయడము, అలాగే జర్మనీ మరి ఆ మనీ కూడా ప్రింట్ చేయడము, ఇవన్నీ కూడా జర్మనీ గ్రేట్ డిప్రెషన్ టైంలో మరి ఫేస్ చేసిన ఛాలెంజెస్. ఈ పాయింట్స్ అన్నింటినీ ఒక చక్కటి ఆర్డర్లో మనము రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, వాట్ వర్ పొలిటికల్ చేంజెస్ బ్రాట్ అండర్ ద నాజీస్ రూల్. ఇక్కడ మరి జర్మనీలో జరిగిన పొలిటికల్ చేంజెస్ గురించి, పొలిటికల్ చేంజెస్ గురించి రాసేటప్పుడు మేజర్గా మరి 1933 ఎనింబ్లింగ్ యాక్ట్ ఏదైతే పెట్టాడో ఆ యాక్ట్ గురించి కూడా ఖచ్చితంగా రాయాలి. హిట్లర్ మరి ప్రవేశపెట్టిన యూనిటీ సిస్టమ్, క్లాత్ సిస్టమ్, ఒక ఆర్మీ సిస్టమ్, అలాగే గెస్టపోస్ సిస్టమ్, సీక్రెట్ పోలీస్ని గెస్టపోస్ అంటాం కదా, సో వాళ్ళ గురించి ఈ రకంగా అసలు జనరల్ పోలీస్ని ఏమంటాము, అలాగ ఈ స్టోరీ అంతా కూడా మనం అక్కడ ప్రజెంట్ చేయవచ్చు. సో ఇది మరి 14th లెసన్లో మనకి 8 marks రూపంలో అడిగే క్వశ్చన్స్. ఇంతకు మించి బయటికి వెళ్ళడం అనేది జరగదు. టెక్స్టువల్ క్వశ్చన్స్ బాగా చదవండి. 13th, 14th క్వశ్చన్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ గ్యారంటీ. 13th లెసన్, 14th లెసన్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్లీగా ఉంటుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆ క్వశ్చన్ ఎలా ఉంటుంది అనేది చూస్తే, ప్రపంచ యుద్ధాల యొక్క కారణాలు ఏంటి, కాజెస్ ఆఫ్ వరల్డ్ వార్స్, అలాగే ప్రపంచ యుద్ధాల యొక్క ఫలితాలు ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వరల్డ్ వార్స్. నెక్స్ట్ రష్యాలో జరిగిన మనం చెప్పుకున్నాము వాట్ ఛాలెంజెస్ ఫేస్ రష్యా అండ్ సొసైటీలో వచ్చిన చేంజెస్ ఏంటి, అలాగే హిట్లర్ యొక్క జర్మనీ ఫేస్ చేసినది ఏంటి,
గ్రేట్ డిప్రెషన్ టైంలో జర్మనీ ఫేస్ చేసిందేంటి, గ్రేట్ డిప్రెషన్ టైంలో వరల్డ్ ఫేస్ చేసిందేంటి, రెండు రకాల క్వశ్చన్స్ ఉంటాయి. గ్రేట్ డిప్రెషన్ టైంలో జర్మనీ ఫేస్ చేసింది, ఓన్లీ జర్మనీ దేశంలో జరిగిన సిచ్యువేషన్నే రాయాలి. గ్రేట్ డిప్రెషన్లో మరి వరల్డ్ ఫేస్ చేసింది అంటే అమెరికాలో బ్రిటన్లో జరిగినవి కూడా రాయాలి, అవి మాత్రమే రాయాలి. రష్యా అమెరికా బ్రిటన్లో జరిగినవి రాయాలి. సో రష్యా ఎలాగో గ్రేట్ డిప్రెషన్లో లేదు కాబట్టి బ్రిటన్ అమెరికా గురించి రాస్తాము. మరి సేమ్ నెక్స్ట్ జర్మనీలో జ్యూస్ పైన ఎటువంటి అథాలిటీ చలాయించారు అనేది చూస్తే ముందు జ్యూస్ యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చి ఆ తర్వాత హిట్లర్ జ్యూస్ మీద పెట్టిన ప్రాబల్యం ఏంటి అనేది చూడాలి. ఆ తర్వాత నెక్స్ట్ జర్మనీలో నాజీ యొక్క పాత్ర ఏంటి, నాజీ యొక్క పొలిటికల్ సిస్టమ్ ఏంటి అంటే ఖచ్చితంగా ఎనెంబ్లింగ్ యాక్ట్ లేకుండా ఈ క్వశ్చన్ రాయకూడదు. ఎందుకంటే జర్మనీలో మేజర్ చేంజ్ ఎక్కడ వచ్చింది అంటే అప్పుడు దాకా డెమోక్రటికల్ పాలిటిక్సే ఉండేవి, కానీ ఈ ఎనెంబ్లింగ్ యాక్ట్ తోటి హిట్లర్ పాలసీస్ని అటెంప్ట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఎనెంబ్లింగ్ యాక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ క్వశ్చన్కి, ఆ పాయింట్ని ఎంట్రీ చేయాలి. తర్వాత గెస్ట్ హౌస్ గురించి, అలాగే నెక్స్ట్ హిట్లర్ యొక్క ప్రాధాన్యత, హిట్లర్ యొక్క రూలింగ్, హిట్లర్ ఎటువంటి కొత్త కొత్త ఆలోచనలు రేకొత్తిచ్చాడు, క్లాప్ సిస్టమ్, మీటింగ్ అవ్వగానే క్లాప్ కొట్టడం నేర్పించింది హిట్లరే, పాదాలని తాకి నమస్కారం చేయడము సో హిట్లర్ దగ్గర నుంచే వచ్చింది, అలాగే ఒక యూనిఫామింగ్గా మనం నేర్చుకున్నాం ఏది, అసెంబ్లీ అవ్వగానే ఒక యూనిఫామింగ్గా లైన్గా ఒక కంటిన్యూషన్ ఉంటుంది, ఈ సిస్టమ్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే హిట్లర్ దగ్గర నుంచే. సో అక్కడ హిట్లర్ యొక్క పొలిటికల్ సిస్టమ్ ముందు ఓట్స్ దగ్గర నుంచి, ఎలక్షన్ పాలసీ దగ్గర నుంచి అది రాయొచ్చు అన్నమాట. సో ఈ రకంగా మనము మరి ఈ రెండు లెసన్లని కరెక్ట్గా వర్క్ చేస్తే చాలా చక్కగా 8 మార్క్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయొచ్చు. దాంతోపాటు మ్యాప్ పాయింటింగ్, ఈ రెండు లెసన్లో వచ్చిన ప్రతి దేశం లొకేషన్ ఎక్కడుందో చూడాలి, వరల్డ్ మ్యాప్ పాయింటింగ్ నేను ఆల్రెడీ పెట్టి ఉన్నాను, వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.